తెలుగు వెండి తెరపై అద్భుతమైన నటనతో నటీమణులుగా, మహాగొప్ప నటీమణులుగా అలరించిన కొంతమంది అలనాటి హీరోయిన్లలో కేవలం నటనతో మాత్రమే కాకుండా తమ ప్రతిభ పాటవాలని, నటులుగా మాత్రమే కాకుండా దర్శకురాళ్లగా, సింగర్స్గా, ప్రొడ్యూసర్స్గా, స్క్రిప్ట్ రైటర్స్గా కూడా రాణించి అలరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే ఓ భానుమతి గారు, ఓ కన్నాంబ గారు, ఓ విజయ నిర్మల గారు, ఇలా మొదలగు వాళ్ళు. కేవలం హీరోయిన్లుగా, వెండి తెర మీద నటులుగా అలరించడం మాత్రమే కాదు, తమలోని దర్శకత్వ ప్రతిభతో కూడా ప్రేక్షకుల్ని అలరించిన అలాంటి ఇంత గొప్ప ఆర్టిస్టులు మన తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడం నిజంగా గర్వకారణం. ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ విషయం గురించే. సరిగ్గా ఇలాంటి హీరోయిన్ల కోవలోకే చెందుతుంది ఇంకొక సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. చిన్న వయసులోనే నటన మీద ఆసక్తితో అడుగుపెట్టి నటిగా రాణించడం మాత్రమే కాదు, దర్శకురాలిగా, ప్రొడ్యూసర్గా, స్క్రిప్ట్ రైటర్గా కూడా తన ప్రతిభని చిత్రసీమ రంగానికి పరిచయం చేసింది. అలాంటి గొప్ప నటీమణి ఇక మనలో లేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. చిత్రసీమ రంగం ఆవిడిని కోల్పోయింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఇంతకీ ఆ స్టార్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఎవరు, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటీమణి, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ నిర్మాత ఎవరో కాదండి, పి జయదేవి గారు. ఇక పి జయదేవి గారి సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే, చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే రంగస్థల నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా నాటకాలు వేస్తూ నటనపై అవగాహన పెంచుకున్న ఆమె తన 27 వయసులో తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. అలా హీరోయిన్గా అడుగుపెట్టిన పి జయదేవి గారు దాదాపు 25 పైగా సినిమాలలో హీరోయిన్గా నటించడం జరిగింది. నిజానికి ఆమె నటిగా రాణిస్తున్నప్పటికీ ఆవిడకి సినిమాని నిర్మించడం, జీవం పూసే కథలని రాయడంపై ఆవిడకి మక్కువ ఎక్కువ. ఇక ఆమె హీరోయిన్గా రాణిస్తూనే మరోపక్క ఎన్నో కథలని రాసుకొని తనకి గనక దర్శకత్వం చేసే అవకాశం వస్తే తాను రాసిన కథలతో సినిమాలను తీయాలని నిర్ణయించుకుంది. అలా ఓ పక్క హీరోయిన్గా రాణిస్తున్న ఆమె 1980లో దర్శకురాలిగా మారి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ప్రొడ్యూసర్గా దాదాపు 15కు పైగా సినిమాలను నిర్మించింది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ టెక్నీషియన్స్ అయిన పిసి శ్రీరామ్ మరియు వేలు ప్రభాకరన్ వంటి వాళ్ళని తమిళ చిత్రసీమ రంగానికి పరిచయం చేసింది ఈవిడే. ఆ విషయానికి వస్తే ఓ పక్క హీరోయిన్గా రాణిస్తూ మరోపక్క దర్శకురాలుగా మారిన మొట్టమొదటి యాక్ట్రెస్ ఈవిడే తమిళ చిత్రసీమ రంగంలో అని చెప్పాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఈవిడ మన తెలుగులో విజయ నిర్మల గారి లాంటి వ్యక్తిత్వం అన్నమాట. ఇక అలా హీరోయిన్గా రాణించిన ఈవిడ నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ఇదయమలర్, ఆ తర్వాత సైంతాడమ్మ సైంతాడు, వాజు నినత్తాల్ వాజలం, సరైన జోడీ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక ఈవిడ దర్శకత్వం వహించిన సినిమాల్లో విలంగు, విలంగుయాన్, పాపం ఒరు వేషం మరియు పవర్ ఆఫ్ ఉమెన్ వంటి సినిమాలు. అలా దాదాపు 25 పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన ఈమె ప్రముఖ హీరో హీరోయిన్లు అయిన ఖుష్బు, సుహాసిని, అరుణ్ పాండ్యన్, రాధిక వంటి వాళ్ళు ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. అలా హీరోయిన్గా మరియు దర్శకురాలిగా, స్క్రిప్ట్ రైటర్గా, ప్రొడ్యూసర్గా తమిళ చిత్రసీమ రంగం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలను మాత్రమే కాదు, హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సొంతం చేసుకుంది. ఇక అలాంటి పి జయదేవి గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే, తాను పరిచయం చేసిన వేలి ప్రభాకరన్ ని పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేసిన తర్వాత అతడితో విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఒంటరిగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన ఆవిడ వయసు 65. గత 4 రోజులుగా ఆవిడకి స్టమక్ క్యాన్సర్తోనూ మరియు గుండెకి సంబంధించిన వ్యాధితోనూ బాధపడుతుంది. చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ ఆవిడ అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ షాకింగ్ సంఘటన తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. తమతో పాటు కలిసి పనిచేసిన సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ అయిన ఖుష్బు, సుహాసిని, రాధిక వంటి వాళ్ళు ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అని, ఇది మరవలేని ఒక చేదు నిజం, దీన్ని నమ్మలేకపోతున్నాము అంటూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఆవిడ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనే నటిగా రాణించి ప్రముఖ దర్శకురాలిగా, నటీమణిగా, నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్న పి జయదేవి గారు ఇక లేరు. మరి ఇంతటి విషాదకరమైన వార్త నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.